Hi friends, welcome to Sign Your Job Alert. Friends, latest job dates miss avakunda undalante mana channel ni subscribe chesi pakkunna bell icon click cheyandi. Friends, bell icon click chesthe latest job notifications anevi meeku notification roopalo vastune untayi. Friends, ee notification lo maniki UPSC nunchi release aina oka manchi notification details anevi chuddam. Friends, notification details lo velipothe ikkada different types of posts anevi unnai. Ee post lanni junior technical officer, assistant director, ee post laki sambandhinchina prati oka post ki experience anedi avasaram untundi. Experience lekunda unde maniki post yokka details anevi chuddam. Ikkada experience lekunda unde post yokka details chuste maniki data processing assistant ki etuvanti experience lekunda manam apply cheskovachu. Friends, inka notification ga full details anevi chuddam. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే మనకి ఇంపార్టెంట్ డేట్ విషయానికి వస్తే మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చి చూసుకుంటే 11/2/2021 అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనేది ఉంటుంది. అలాగే అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సిన లాస్ట్ డేట్ వచ్చి చూసుకుంటే మనకి 12/2/2021 లోపు మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ వచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకున్న లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూస్తే ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసుకుంటే డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ మొత్తం మనకి 116 పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి. 116 పోస్టుల్లో అన్రిజర్వ్ 52, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 22, ఎస్సీ వాళ్ళకి 20, ఎస్టీ వాళ్ళకి 9 అండ్ పిహెచ్డీ క్యాండిడేట్కి 5. మొత్తం 116 పోస్టులు వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే పే స్కేల్ వచ్చి లెవెల్ 7 ప్రకారం పే స్కేల్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మనకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. అంటే మాస్టర్ డిగ్రీలో ఎవరైనా కంప్యూటర్ అప్లికేషన్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఆర్ బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అంటే బీఏ బీటెక్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ, కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్ డిగ్రీస్లో కంప్యూటర్ రిలేటెడ్గా చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రొవిజన్ పీరియడ్ అనేది 2 ఇయర్స్ ఉంటుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్స్ మనం చూసుకుంటే గ్రూప్ బి క్యాడర్లో వచ్చిన పోస్టులు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ విషయం మనం ఆల్రెడీ చూడడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ మనకు చూసుకుంటే ఇంపార్టెంట్ విషయంస్లో మనకి ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇంటర్వ్యూ ఆర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ అనేది కానీ లేకపోతే రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కానీ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి రావాల్సిన మార్క్స్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూ ఆర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో అండర్జర్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్కి 50 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి అయితే 45 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి అయితే 40 మార్క్స్ రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఇంటర్వ్యూ బిలాంగ్ టు 100కి మనకి అన్రిజర్వ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి అయితే 50 మార్క్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 45 మార్క్స్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి అయితే 40 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ సెలక్షన్ మోడ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఫాలోయింగ్ బై ద ఇంటర్వ్యూ ద క్యాండిడేట్ విల్ హ్యావ్ హెచ్ఐవ్ మినిమం లెవెల్ ఆఫ్ సూటబుల్ అండ్ రెస్పెక్టివ్ క్యాడర్ ఇంటర్వ్యూ స్టేజ్. అంటే మనకి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ టెస్ట్ కానీ ఫాలోయింగ్ ది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం లెవెల్ ఆఫ్ మార్క్స్ రావాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు వచ్చి 25 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే నో ఫీజు ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. అండ్ జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి అయితే 25 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. అండ్ అప్రైజ్ రిలాక్సేషన్ కూడా ప్రతి ఒక్క దానికి అప్రైజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. హౌ టు అప్లై చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? లింక్ మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ దగ్గర అప్లై నౌ క్లిక్ చేయగానే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ తగ్గ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.